Hi, hello everyone, once again welcome back to our channel Renu Gaming. Guys, andre ella unnaru baagunnaru kada. And guys, ee video enti ante mee kosam aithe malli tips and tricks ani iskosanu anamata. Ee sari mee kosam pochina okla tips and tricks ani cheppothunanu. Guys, video ni aithe ikkada skip cheyakandi indu varaku chudandi. And man channel ki evaraina kotta vachindi please ibbade subscribe chesukoni pakkana unna bell icon ni activate lo pettukondi. And ippudu aithe lechukonda video loki velipodam. Let's start our video. From the bar train to a tour bus, still the same game except I'm pulling more sluts, more butts, never giving. నెంబర్ వన్ గాయస్, ఇదొచ్చేసి మనకి ఆపోజిట్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ టైర్ యూస్ చేసుకొని పైకి వెళ్తారు కదా, అలా కాకుండా ఇందులో హైడ్ అయి ఉన్న వాళ్ళకి ఎలా కొట్టాలో చూపిస్తాను చూడండి. మా దగ్గర గ్లోవాల్స్ ఉంటే సరిపోతాయి, ఒక 3 గ్లోవాల్స్ ఉంటే చాలు, పైన ఉన్న 8ని ఈజీగా అయితే కొట్టచ్చు అనమాట. అంటే మనం పైకి ఎక్కే లోపల మనల్ని వాళ్ళ టీమ్మేట్స్ చూస్తారు కదా, అలా చూడాలని అవసరం లేకుండా మనం ఇలా గ్లోవాల్స్ వేసుకొని మన టీమ్మేట్ని వచ్చి కూర్చోమంటే చాలు. చూడండి మా టీమ్మేట్ ఏదో ఫైర్ చేస్తున్నాడా, అరే రారా ఇక్కడికి రారా, ఇదిగో చూడండి మా టీమ్మేట్ వచ్చాడు కదా. మా టీమ్మేట్కి వచ్చిన తర్వాత మా టీమ్మేట్ మీదకి మనం స్కోప్ ఆన్ చేసుకొని పైకి అయితే జంప్ చేయాలన్నమాట. అలా జంప్ చేస్తే బంపర్ అనేది ఆన్ అవుతుంది కదా, అలా పైకి వచ్చిన తర్వాత అలా స్కోప్ ఆన్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం కూడా గ్లోవల్స్ మీదకి జంప్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ హైడ్ అయి ఉన్న ఎనిమిషన్ ఈజీగా అయితే కిల్ అనేది చేయొచ్చు అనమాట. కావాలంటే చూడవచ్చు, ఇక్కడ అయితే చాలా మంది హైడ్ అయి ఉంటారు కదా ర్యాంక్ పుషప్లో గట్ట. మీకు ఒక వ్యాలీకి పైన ఎనిమి ఉన్నాడు అనిపిస్తే కనుక ఇలా వెనకాల నుంచి అయితే ఈజీగా అయితే మనది కిల్ అయితే చేయొచ్చు. నెంబర్ 2 గైస్, ఇదొచ్చేసి మనకి ఇంకొక ఆపోజిట్ అనమాట. గైస్, ఈ పక్కన ఉన్న చెక్ ఇంట్లోకి ఎలా ఎక్కాలో చూపిస్తాను చూడండి. నేను వేసిన పొజిషన్లో సేమ్ ఒక గ్లోవాల్ ఉంటే చాలు, మీరు ఈజీగా ఆ ఇంటి మీదకి అయితే ఎక్కేయచ్చు అనమాట. అలా గ్లోవాల్ వేసుకున్న తర్వాత ఈ బిల్డింగ్ మీదకి వచ్చేయండి. గైస్, మీరు ఏమాత్రం స్లో అంటే తప్పు చేసినా సరే కింద అయితే పడిపోతారు, చూపిస్తా చూడండి. ఇక్కడ గ్లోవాల్ వేసిన తర్వాత మనం కరెక్ట్గా జంప్ చేయకపోతే కనుక కింద అయితే పడిపోతాం అనమాట. చూడండి నేను ఎలా జంప్ చేస్తాను, ఇలా జంప్ చేస్తే మీరు కింద అయితే పడిపోతారు, బట్ ఎలా జంప్ చేయాలన్నది కూడా చూపిస్తాను చూడండి. ఇలా మళ్ళీ కింద పడిపోయామనుకోండి, పడిపోకుండా చూసుకోవాలంటే మీరు ఒకసారి కరెక్ట్గా అయితే చేయాలి. కరెక్ట్గా చేయాలనుకున్నప్పుడు పొజిషన్ అన్నది మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా చూసుకొని అనేది జంప్ చేయాలి. ఇలా జంప్ చేసి ఈజీగా గ్లోవల్ మీదకి వస్తారు, అలా దాని మీద నుంచి దీని మీదకి వస్తాయి. ఇక్కడ అయితే మీరు హైడ్ అయ్యి ఎనిమిషన్ అయితే కిల్ చేయొచ్చు అనమాట. మన టీమ్మేట్స్ చాలామంది రష్ చేస్తుంటారు కదా, అలా రష్ చేస్తున్నప్పుడు మీరు బ్యాకప్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఈ పైనుంచి మీకు మళ్ళీ అన్ని సైడ్లు అయితే కనిపిస్తుంది కాబట్టి ఈజీగా అయితే మీరు కిల్ అయితే చేయొచ్చు. నెంబర్ 3 గైస్, ఇదొచ్చి మీరు ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు ఈ బిల్డింగ్లో అయితే ఎనిమిస్ కనిపిస్తుంటారు కదా, చాలామంది హైడ్ అవుతుంటారు, వాళ్ళని అయితే ఎలా కిల్ చేయాలో చూపిస్తాను చూడండి. గైస్, ఇక్కడ మీకు 3 గ్లోవల్స్ ఉంటే చాలన్నమాట, పైకి అయితే వెళ్ళిపోవచ్చు వాళ్ళకి తెలియకుండానే, ఈజీగా అక్కడ హైడ్ అయి ఉన్న వాళ్ళని కిల్ అయితే చేయొచ్చు. గైస్, గ్లోవల్ పొజిషన్ అనేది కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట, మనం ఎలా పడితే అలా వేస్తే కింద అయితే పడిపోతారు, బట్ చూపిస్తాను చూడండి. నేను అయితే కరెక్ట్గా అయితే వేయలేదు, కొంచెం బ్యాక్ అయితే వేయాలి గ్లోవల్, నేను కొంచెం ముందుకైతే వేస్తాను, బట్ మీరు కొంచెం చూసుకొని బ్యాక్ అయితే వేయండి. గైస్, అలా వేసిన తర్వాత మీరు స్కోప్ చేసుకొని దీని మీదకి అయితే జంప్ చేయాలన్నమాట, బట్ చూడండి కరెక్ట్గా జంప్ చేయబో దీని మీద నుంచి కూడా ఈజీగా కింద అయితే పడిపోతారు, బట్ కింద పడకుండా ఉండాలంటే కనుక మీరు కరెక్ట్గా అయితే వేసుకోవాలి. గైస్, ఇలా పైకి వస్తున్నారు చూడండి, ఎనిమి అక్కడ హైడ్ అయి ఉంటాడు కదా, మీరు ఈజీగా ఇక్కడ అయితే కిల్ అయితే చేయొచ్చు అనమాట. వాడికి బుర్ర అనేది పాడైపోతుంది, ఎనిమిస్ ఎక్కడ నుంచి వచ్చారు కూడా వాడికి అర్థం కాదు, ఎందుకంటే మనం స్టెప్ మీద నుంచి పైకి వస్తే కనుక వాళ్ళకి సౌండ్స్ అయితే వచ్చి మనల్ని ఈజీగా అయితే కిల్ చేస్తారు, బట్ మనం ఈ ట్రిక్ యూస్ చేస్తే కనుక ఈజీ అయితే కిల్ అనేది చేయొచ్చు అనమాట. సో గైస్, చూసారు కదా ఈరోజు టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకైతే నచ్చాయని అనుకుంటున్నాను. గైస్, రేపైతే మీలో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ గైస్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గైస్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే మన ఛానల్ ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై, ఆల్ టేక్ ఇట్ ఆల్.